కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గతిస్తారు. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క గుర్తింపుని తెస్తున్నారు. మీరు ఇటీవల ఒక విషయం మీకు చెప్తాను, మీరంతా నిన్న ఆమె పివి సింధు అమ్మాయి సాధించడం ప్రపంచమంతా చూసింది, మీరు కూడా ఎందరు చూసారో, చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఆ మ్యాచ్లో ఆమె విజయం సాధించింది. ఇటువంటి వారు మనకు ప్రోత్సాహం ఇస్తే ఎక్కడైనా కూడా గొప్పగా రాణిస్తారని ఒక చిన్న విజ్ఞప్తి. చనిపోకుండా వారిని కాపాడడానికి వారికి మన ప్రభుత్వం కూడా సహాయం చేయాలని, ఈ విషయాన్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవాన్ని ఇంతమందిలో తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంతగా మన తెలుగు భాష కోసం పోరాడారో మనకందరికీ తెలుసు. గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క జన్మదినాన్ని మనమందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు. అలాంటి మహానుభావులు వేదాల్ని సంస్కృతుల్ని మన సామాన్యుడికి కూడా చదువుకునేలాగా అందరూ అర్థం చేసుకునేలాగా వాటిని తెలుగులోకి అనువదించి ప్రతి ఒక్కరూ కూడా వేదాల్ని కూడా తెలుగులో చదువుకోవచ్చు, ప్రతి సామాన్యుడు కూడా మన తెలుగు జాతి యొక్క గౌరవాన్ని దానికి ఉన్న ప్రత్యేకతని చాటి చెప్పాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆరోజు ఆ మహానుభావుడు ఎంతగానో కష్టపడి మన తెలుగు జాతి గౌరవాన్ని, ఈరోజు మనం తెలుగు జాతిలో తెలుగు బిడ్డగా పుట్టి ఎంతో గర్వంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు భాష యొక్క ప్రత్యేకతని చాటి చెప్పుకున్నాం. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను చెప్పేది ఏమిటంటే తెలుగు భాషని మనం ఎప్పటికీ కూడా మన రాజులు చెప్పినట్టే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మనం ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది ఉద్యోగ అవకాశాల కోసం అక్కడ బ్రతుకు తెరువు కోసం అక్కడ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్న వాటిలో ప్రతి దేశంలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా మన తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంచేలాగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి తెలుగు జాతిని దేశ దేశాల్లోనూ చాటి చెప్పేలాగా మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడూ గౌరవించాలని, దీనికి మనమందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసు. కృతజ్ఞతలు మేడం. ఇప్పుడు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి డిఎస్ చక్రప్రభా మేడం గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేశ భాషల్లో తెలుగు లెస్స అన్నారు. ఆ రోజు మనకు చంద్రగిరిలో కట్టుకున్న కోటలు ఈ రోజుకి ఉంది. దీనికి ఇంగ్లీష్ దొరైన బ్రౌన్ ఒక తెలుగువాడి తపన చూసి తిరుమల కొండలో ఆయన 200 సంవత్సరాల వెనకాలే తిరుమలకి అంత ప్రఖ్యాతిగా దేవుని దేవాలయాన్ని పెంచాడంటే తెలుగువాడి పైన ఒక ఇంగ్లీషు దొరకు ఉన్న ఔన్నత్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇదే కాకుండా మన
తెలుగు తెలుగు రాజ్యంలో మాత్రమే కనబడుతుంటాయి తెలుగు బోర్డులు. తమిళనాడుకి వెళ్తే వాళ్ళంతా తమిళే రాసుకుంటారు. కేరళ అయితే వాళ్ళు ప్రాదేశిక ప్రాధికార భాష సంఘాన్ని సంస్థలను పెట్టుకొని వాళ్ళు ఒక యూనివర్సిటీ లాగే కేరళలో ఎక్కడ లేనంత పద్ధతులతో వాళ్ళ మాతృభాషను వాళ్ళు తీసుకెళ్తున్నారంటే వాళ్ళని మనం గొప్పగా మనకు మార్గదర్శకులుగా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదే మాదిరి మన ముఖ్యమంత్రి గారు కూడా 2014లో మండలి బుద్ధప్రసాద్ గారి ద్వారా, పల్లె రఘునాథ్ రెడ్డి గారి ద్వారా, పరకాల ప్రభాకర్ ద్వారా ఒక ప్రాదేశిక ప్రాధికారిక సంస్థగా తెలుగుని ముందుకు నడిపించే విధంగా తీసుకురావాలని కృషి చేసి ఒక ప్రణాళికని యోచన చేశారు. అది కూడా ప్రొసీడింగ్స్లో జరుగుతూనే ఉన్నది. ఇంకా కొద్ది కాలంలో అది కూడా వెళ్ళబడే సమాచారం ఉంది. ఈరోజు చైనా, రష్యా, జపాన్, జర్మనీ వంటి దేశాలలో కూడా వాళ్ళ మాతృభాషకు చాలా విలువ ఇస్తారు. వాళ్ళు అక్కడికి మనం వెళ్ళాలంటే వాళ్ళ మాతృభాష చూస్తుంటాము. అమ్మ నాన్న, అమ్మ పడిన వెంటనే బిడ్డ పిలిచేది అమ్మ. అది ఏ భాష అయినా కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడం కావచ్చు, తెలుగు కావచ్చు, అమ్మ అనే పదానికి వేరే పదమే లేదు. అన్నిట్లో ఏకత్వం కలిగిన భాష అమ్మ ఒక్కటే. ఆ భాషకే అంత విలువ ఉంది. ఆ తెలుగులో మనము అమ్మ అనే పిలిచే మాధుర్యం ఇంకా ఏ భాషలోనూ ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనం మన ఇంటిని గెలవాలి. మన ఇంటిని గెలిస్తేనే మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని గెలిచిన వాళ్ళైతాము. మన జాతీయ స్థాయిలో మన తెలుగును కూడా మనము ముందుకు నడిపించే ఔన్నత్యాన్ని మనము పొందుతామని మీకు అందరికీ సభాపూర్వకంగా చెప్తున్నాను. ఉంటుంది అంటే ఒక తెలుగు స్క్రిప్ట్ తయారైంది. ఒక్క సంవత్సరం 9 మంది ప్రొఫెసర్స్ల అధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఈ లిపి వచ్చింది. ఈరోజు మొట్టమొదటిగా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈ తెలుగు భాష పైన భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేని పని ఒక తెలుగు విశ్వవిద్యాలయాలు కానీ ట్యాంక్ బండ్ పైన మన ఆది కవులు నన్నయ్య కానీ, ఎర్రప్రగడ కానీ, తిక్కన్న కానీ వీళ్ళందరికీ గుర్తుండే విధంగా కూడా ఈరోజు అక్కడ తీసుకుపోవడం కానీ, మరి అదేవిధంగా ఏది మాట్లాడినా తెలుగుతోనే మాట్లాడాలా, ఆయన ఎక్కడైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా తెలుగుతోనే తీసుకోవాలా అనే దాన్ని ఈరోజు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శ్రీమతి గిరివాణి చంద్రప్రకాష్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ప్రద్యుమ్న గారికి, పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్యే సత్యప్రభ అన్న గారికి, అమ్మగారికి, మేయర్ గారికి, సలీం గారికి, మనులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్సమాంజలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు తెలుగు ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులతో ఈరోజు రావడం చాలా సంతోషంగా కూడా ఉంది నాకు. ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో కానీ ఇతర దేశాల్లో, మేము అమెరికా పోయినప్పుడు కూడా ఎంత బాగా పిల్లలు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. వాళ్ళు మన బడి అనే స్కూల్ కూడా పెట్టి వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. మనమేమంటే 1.5 సంవత్సరం కాకూడదు, మన బడి అనేది వదిలేసి పే స్కూల్ అని ఇంగ్లీష్ వచ్చేసింది. ఆ తెలుగునే కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అమ్మ పుట్టినప్పుడు మనకి ఎంత కమ్మగా తొలి పలుకులతో, చిన్న చిన్న మాటలతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని మనం మర్చిపోగలమా? మన తల్లిని మర్చిపోగలమా? మన తెలుగును మర్చిపోగలమా అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఆచరించాలి. మనం అందరం కూడా బాలబడి అనే స్కూల్ ఉంది, ఆ బాలబడే స్కూల్లో కూడా మనం ఇంగ్లీషు నేర్పించే టీచర్స్ పెట్టేస్తాం. ఇప్పుడే ఏమంటే పుట్టంగానే ఆలు నేర్పించడం లేదు, ఏబిసిడి నేర్పిస్తున్నాం. అది మనలో రావాల చైతన్యం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తున్నాడు, తెలుగులో మాట్లాడండి, సాంప్రదాయాలను మర్చిపోవద్దండి, తెలుగు కళ్ళని మర్చిపోవద్దండి, తెలుగు నాటకాలను మర్చిపోవద్దండి అని పదే పదే చెప్తూ ఇప్పుడు మనకి ప్రోత్సహిస్తున్నాడు. అన్ని కళలను కూడా ప్రోత్సహిస్తున్నాడు. తెలుగులోనే అనువదిస్తున్నాం, ఎక్కడ ఇంగ్లీషు కూడా పెట్టడం లేదు ఇప్పుడు. అలాంటి మన చైతన్యంలో రావాలి. అంతేగాని మన ప్రభుత్వాలది తప్పేముంది, ప్రభుత్వాలు చెప్తున్నారు, మనం దాన్ని ఆచరించాలి. అంతేగాని
మనం ఈరోజు తెలుగుని మర్చిపోకుండా మన అమ్మ మాటలతో చిరుచిరుగా మాటల్ని మర్చిపోకుండా మన బిడ్డలకు కూడా తెలుగునే మన భాషను మర్చిపోకుండా మన అమ్మని ఎట్లా మర్చిపోలేమో అలాంటి మన తెలుగు భాషను తెలుగు మాట్లాడే అమ్మను మర్చిపోకుండా ఉండాలని మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. భాష అనేటటువంటిది మైండ్తో చాలా సంబంధం ఉన్నది. సో ఫనటికలీ కరెక్ట్ లాంగ్వేజ్, ఏదైతే మాట్లాడుతున్నామో అదే చెప్పగలిగేది, అది ఏంటంటే మన భారతీయ భాషలు. ఇంగ్లీష్ నేర్చుకున్నారు, బాగానే ఉంది, మీరు కంటిన్యూ చేయండి, కానీ తెలుగు అయితే చాలా అవసరము, మాతృభాష అనేది చాలా అవసరము. దీనికి నేనేమంటున్నానంటే బోర్డులు అన్నీ కూడా కంపల్సరీ తెలుగులో ఉండాలా. మీరు ఇలాంటి మీటింగ్స్ మీరు రెగ్యులర్గా చేసేయండి. JC2గా నేను బాధ్యత అప్పగిస్తాను కోఆర్డినేట్ చేయడానికి. భాష గురించి, సంస్కృతి గురించి మీరు తెలియచేయండి. ZPT లో ఏదైతే మీటింగ్ గతంలో జరిగేదో అది కంటిన్యూ చేయాలి. యాక్చువల్లీ TTD ఉంది మనకి, TTD ఉన్నప్పుడు మనకి యాక్చువల్లీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో TTD ఆధ్వర్యంలో చేయవచ్చు, డబ్బులతో సమస్య లేదు. సో కొద్దిగా కోఆర్డినేషన్ కావాలా, చేసుకుంటూ మన భాష తెలుగు భాషని మీరు అత్యంత మీరు దానికి ప్రాముఖ్యత ఇవ్వాలా. మీరు చూడండి, మీరు తెలుగు భాషకి ప్రాముఖ్యత ఇచ్చి చూడండి. 30 సంవత్సరాల్లో అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రం 15 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇదైతే నా అంటే ఇంటెలిజెన్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ మదర్ టంగ్. ఆ తర్వాత తులసీనాథం నాయుడు గారు నీతి పద్యాలు ఒక్కొక్కరిగా వేదిక పైన పిలిచినప్పుడు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత శ్రీ సాకం నాగరాజు గారు, సాకం నాగరాజు గారు సార్ ఒక్కొక్కరు ఎడం వైపు నుంచి వచ్చి ఇక్కడ కుడివైపు పెట్టండి సార్, ఎడం వైపు నుంచి సార్ దయచేసి నెక్స్ట్ పసపల్లి హరికృష్ణారెడ్డి గారు, తరువాత పసపల్లి హరికృష్ణారెడ్డి గారు కే రామకృష్ణ, తరువాత గంగవరపు శ్రీదేవి గారు, శ్రీ గంగవరపు శ్రీదేవి గారు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి సార్ ఎమ్మెల్సీ అది తెలుగు భాషాభివృద్ధి కమిటీని కూడా ప్రకటిస్తారని మనం ఈ సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా జరుగుతుంది కూడా.